మొన్న మనం భూమితిలో స్కెచ్ ఎలా డ్రా చేయాలని నేర్చుకున్నాం. ఈరోజు మిగతా నేర్చుకుందాం. నేను పక్కన ఉన్న ఈ ఎఫ్ఎంని ఇప్పుడు డ్రా చేసి మీకు చూపిస్తాను. ఇందులో ఉండే ఆప్షన్స్ కొత్త కొత్త కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ స్కెచ్ డ్రా చేసాం, ముందుగా ఒక బేస్ లైన్ అనేది డ్రా చేసుకో. ఆ బేస్ లైన్ నేను ఏబీగా తీసుకుంటాను. స్టార్ట్ పాయింట్ ఏ, ఎండ్ పాయింట్ బి, దాని యొక్క డిస్టెన్స్ ఇక్కడ 1416 కాబట్టి నేను 1416గా టైప్ చేసుకుంటాను. ఇలా డ్రా బేస్ లైన్ ఏబీ అని వస్తుంది. మనం మోగ ఇక్కడ వేసి మనకి ఏ డైరెక్షన్ ఉందో ఎక్కడికల్లా అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది, నేను ఏబీ ఇక్కడ పెట్టుకుంటా. ఇలా ఏబీ వచ్చింది. తర్వాత ఏబీ లైన్ పైన మనకి ఎఫ్ అనే పాయింట్, ఇక్కడ బేస్ పాయింట్ వచ్చింది. ఆ ఎఫ్ అనే పాయింట్ నేను ఈ ట్రయాంగిల్ ద్వారా, లాస్ట్ వీడియో చెప్పినట్టు ట్రయాంగిల్ ద్వారా నేను ఎఫ్ అనే పాయింట్ ఇక్కడ పెట్టుకుంటా. ఇలా ఇక్కడ మనకి ఏఎఫ్ డిస్టెన్స్ అని, ఏఎఫ్ డిస్టెన్స్ ఇక్కడ వచ్చేసి 2169, ఇక్కడ కూడా 2169 టైప్ చేసుకుంటాం. తర్వాత బిఎఫ్ డిస్టెన్స్, బిఎఫ్ డిస్టెన్స్ వచ్చేసి 2306 ఉంది, ఇక్కడ 2306 టైప్ చేసుకుంటాం. ఓకే కొట్టేసి దానికి ఒక డైరెక్షన్ చూపిస్తాం. తర్వాత బిఎఫ్ లైన్ పైన ఈ అనే పాయింట్ ఏర్పడింది. ఈ బిఎఫ్ లైన్ సెలెక్ట్ చేసుకుంటా, ఇక్కడ ఈ అనే పాయింట్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు బిఈ మెజర్మెంట్ ఉంటుంది, ఇక్కడ బిఈ మెజర్మెంట్ వచ్చేసి 1901 ఉంది, కాబట్టి మనం 1901గా పెట్టుకుంటాం. తర్వాత ఎఫ్ఈ మెజర్మెంట్, ఎఫ్ఈ మెజర్మెంట్ వచ్చి 1654 ఉంది, 1654 పెట్టుకుంటాం. ఇలా ఓకే కొడితే మనకి ఇలా వస్తుంది, ఇలా కింద పెట్టుకుంటాం. ఆ తర్వాత మనకి ఇప్పుడు బిఈ లైన్ పైన సి అనే పాయింట్ ఏర్పడింది, కాబట్టి మనం ఈ ట్రయాంగిల్ తీసుకునేసి బిఈ లైన్ పైన సి అనే పాయింట్ ఏర్పడతాం. ఇప్పుడు ఈసీ డిస్టెన్స్, ఇక్కడ ఈసీ డిస్టెన్స్ 1273 ఉంది, కాబట్టి నేను ఇక్కడ కూడా 1273 టైప్ చేస్తాం. తర్వాత బీసీ డిస్టెన్స్ 903 ఉంది, ఇక్కడ 903 టైప్ చేసిన తర్వాత ఒకటి దానికి ఒక డైరెక్షన్ అనేది చూపెట్టాలి. తర్వాత సిఈ లైన్ పైన మనకు ఒక డి అనే పాయింట్ ఏర్పడింది, ఇక్కడ సిఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటాం. పాయింట్ నేమ్ వచ్చేసి డి, ఇక్కడ సిడి డిస్టెన్స్ అనేది, ఇక్కడ సిడి డిస్టెన్స్ 587 ఉంది, ఇక్కడ కూడా 587 టైప్ చేస్తాం. తర్వాత ఈడి డిస్టెన్స్, ఈడి డిస్టెన్స్ 1091 ఉంది, ఇక్కడ కూడా 1091 టైప్ చేసుకుంటాం. ఓకే కొట్టేసి ఇలా డైరెక్షన్ చూపిస్తాం. ఇలా అయిన తర్వాత మనకి ఇక్కడ ల్యాడర్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ల్యాడర్ ఇలా డ్రా చేసుకోవాలి నేను నేర్పిస్తా. ల్యాడర్ డ్రా చేయాలంటే మనకి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎంటర్ ఆఫ్సెట్స్ అనే ఆప్షన్. ఆ ఎంటర్ ఆఫ్సెట్స్ దానికంటే ముందు లైన్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ లైన్స్లో పోయేసి ఏబి, ఏబి అనేది మనకి జీ లైన్, ఏబి అనేది మనకి జీ లైన్, కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ లైన్ బదులు జీ లైన్ పెట్టుకునేసి ఓకే కొడతాం. తర్వాత బీసీ అనేది జీ లైను, ఎఫ్ లైన్ ఓకే, సిడి ఎఫ్ లైన్ ఓకే. తర్వాత డిఎఫ్ అనేది ఎఫ్ లైన్ ఓకే. తర్వాత ఎఫ్ ఈఎఫ్ అనేది కూడా, ఈఎఫ్ అనేది జీ లైన్, మనకి ఇక్కడ జీ లైన్ పెట్టుకుంటాం ఓకే. తర్వాత ఎఫ్ఏ వచ్చేసి ఎఫ్ లైన్ ఓకే టైప్ చేస్తాం. ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ల్యాడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ల్యాడర్ అనేసి మనకి ఏ టు బి ల్యాడర్ అనేసి రన్ అయింది, కాబట్టి మనం ల్యాడర్ యాప్ యాడ్ చేయాలనుకుంటే ముందుకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఎంటర్ ఆప్షన్స్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ లైన్ పైకి అయితే ల్యాడర్ యాడ్ చేయాలో ఆ లైన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు లైన్ అనేది ఏబి, ఇక్కడ ఏబి అనే లైన్ పైన ల్యాడర్ రన్ అయింది, కాబట్టి ఇక్కడ నేను ఏబి లైన్ సెలెక్ట్ చేసుకుంటా. తర్వాత ఫ్రమ్ అని అడుగుతుంది. ఫ్రమ్ అంటే మనకు ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ల్యాడర్ అనేసి. ఇక్కడ మనకి ల్యాడర్ వచ్చేసి ఏ నుండి స్టార్ట్ అయింది, కాబట్టి ఇక్కడ కూడా నేను ఏ టైప్ చేస్తాను. ఆ తర్వాత డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే కటింగ్ పాయింట్ అడుగుతుంది. కటింగ్ పాయింట్ ఇక్కడ 629 ఉంది, డిస్టెన్స్ ఇక్కడ నేను 629 టైప్ చేస్తాం. 629 ఆఫ్సెట్ లెంత్, ఆఫ్సెట్ లెంత్ వచ్చేసి ఇక్కడ మనకు 445 ఉంది, 445 టైప్ చేస్తాం. తర్వాత పాయింట్ నేమ్ 1 అనేది ఉంది, ఇక్కడ నేను పాయింట్ నేమ్ 1 అనేది అట్లానే పెట్టుకుంటా. ఈ ఆఫ్సెట్ అనేది రైట్కి ఉంది, కాబట్టి మనం ఇక్కడ రైట్ పాయింట్ క్లిక్ చేసేసి యాడ్ చేయాలి. ఒకవేళ లెఫ్ట్ కొంటే లెఫ్ట్ పాయింట్ టైప్ చేయాలి, యాడ్ కొడితే ఇక్కడ యాడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్సెట్, నెక్స్ట్ కటింగ్, నెక్స్ట్ ఆఫ్సెట్ కూడా ఇల్లు వస్తుంది. దాని పాయింట్ నేమ్ 2 ఉంది, కాబట్టి ఇక్కడ 2 అలానే పెట్టుకుంటా. నెక్స్ట్ కటింగ్ పాయింట్ అడిగింది డిస్టెన్స్, కటింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ 1332 ఆఫ్సెట్ లెంత్, ఆఫ్సెట్ లెంత్ మనకి 75 ఉంది, కాబట్టి 75 టైప్ చేసుకుంటాం. ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ వే క్లిక్ చేసుకుంటాం, యాడ్ చేస్తాం. ఈ లైన్ పైన మనకు ఆఫ్సెట్స్ అన్నీ అయిపోయినాయి, కాబట్టి మనం ఇలా ఓకే కొడితే మనకి ఇలా పాయింట్స్ పడిపోయినాయి, 1 2 అనే పాయింట్ అడిపడింది. తర్వాత మనకి ఈఎఫ్ అనే లైన్ పైన ఇంకొక పాయింట్ ల్యాడర్ ఉంది, కాబట్టి ఇదే ఆప్షన్ ఎంటర్ ఆఫ్సెట్స్ తీసుకునేసి మనం ఈఎఫ్ అనే లైన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ ఈ ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ ఈ ఇస్తా. ఇక్కడ ఆఫ్సెట్ నేమ్, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3నే ఇస్తా. డిస్టెన్స్, ఇప్పుడు డిస్టెన్స్ కటింగ్ పాయింట్ మనకి ఇక్కడ ఉంది 284 ఉంది, ఇక్కడ 284 టైప్ చేస్తాం. తర్వాత కటింగ్ మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్ 133 ఉంది, ఇక్కడ 133 టైప్ చేస్తాం.
ఇది రన్ రైట్కి ఉంది కాబట్టి నేను రైట్ సెలెక్ట్ చేసుకుంటా, యాడ్ కొట్టేసి ఓకే కొడతా. ఇలా నాకు 3 అనే పాయింట్ ఇక్కడ పడింది. ఇవి ఎఫ్ లైన్ కాబట్టి దీన్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలనుకుంటే ఇక్కడ జాయిన్ లైన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ జాయిన్ లైన్ ఆప్షన్ తీసుకొని ఏ నుండి 1 కొట్టేసి 1 2 2 2 2 బి ఓకే అయిన తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి E23 3 2 F. ఇలా మనకి ఒక ఎఫ్ఎం అనేది ఏర్పడింది. అయిన తర్వాత ఇప్పుడు మనం ల్యాడర్ ఎలా యాడ్ చేయాలని నేర్చుకున్నాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ముందుగా. ఫైల్ ఫైల్ ఏముంది, కనెక్ట్ టు డేటాబేస్, అంటే మనం పాత ఫైల్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఇది కనెక్ట్ టు డేటాబేస్. క్రియేట్ న్యూ స్కెచ్ అంటే ఒక కొత్త ఎఫ్ఎంని యాడ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. సేవ్ యాజ్ ఫీల్డ్ నెంబర్ యాజ్ అనుకుంటే మనం దీన్ని ఇంకొక కాపీ కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీనికి ఒక ఇంకొక కాపీ అవుతుంది కాబట్టి దీనికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. నేను సపోజ్ 5 అని ఇస్తా. ఓకే క్లిక్ చేసి ఫీల్డ్ నెంబర్ ఆల్రెడీ పార్ట్ ఇలా వస్తుంది, క్రియేటెడ్ న్యూ ఫీల్డ్ నెంబర్ 33 సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే కొడితే మనకి ఆ ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు వేరే సర్వే నెంబర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆ సర్వే ఓపెన్ చేసుకుంటాం. ఇలా వస్తుంది మనకి, ఇలా వచ్చిన ఇలా ఇది మనకు కావాల్సిన సేవ్ యాజ్ ఫీల్డ్ నెంబర్ యాజ్ అనేసి. తర్వాత డ్రాలో, డ్రాలో బేస్ అంటే మనం ఫస్ట్ పాయింట్ ఫస్ట్కి ఇలా ఏబి అనే పాయింట్ స్టార్ట్లో డ్రా బేస్ లైన్ ఇస్తాం కదా, దీన్నే బేస్ లైన్ అంటాం. ఇది ఒక ఆప్షన్ డ్రాలో. తర్వాత వచ్చేసి డ్రా ట్రయాంగిల్, డ్రా క్రియేట్ ఆఫ్సెట్స్ పాయింట్ అంటే ల్యాడర్ యాడ్ చేయడం, ఇది ట్రయాంగిల్ యాడ్ చేయడం. క్రియేట్ ఆర్క్ పాయింట్ అంటే సపోజ్ ఇప్పుడు బిడి అనే లైన్ పైన నేను ఒక ట్రయాంగిల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ క్రియేట్ ఆర్క్ పాయింట్ అనేది మనకి యూజ్ అవుతుంది. దీనికి ఆఫ్సెట్ పాయింట్ అని పెట్టుకోవచ్చు, ట్రై జంక్షన్ అంటే ట్రై జంక్షన్ పెట్టుకోవచ్చు. ఇలా దానికి ఒక పాయింట్ నేమ్ వస్తుంది. సపోజ్ నేను బీజీ డిస్టెన్స్ వచ్చేసి బీజీ డిస్టెన్స్ వచ్చేసి ఒక 4780 పెడతా. తర్వాత సీడీ డిస్టెన్స్ వచ్చేసి మనకి సపోజ్ కొంత డిస్టెన్స్ అది వచ్చేసి ఒక 730 ఇస్తాం. ఓకే అది డైరెక్షన్ అవుతుంది, ఇలా డైరెక్షన్. ఇది ఆర్క్ పాయింట్ వల్ల యూజ్ అవుతుంది, ఇది డ్రా ఆర్క్ పాయింట్. తర్వాత జాయిన్ అనేది మనకు తెలిసినది, జాయిన్ లైన్స్ ఇలా ఉంటుంది. జాయిన్ లైన్ తీసుకునేసి ఇలా జాయిన్ లైన్ చేసుకుంటాం, ఇది జాయిన్ లైన్. తర్వాత క్రియేట్ సబ్ డివిజన్ పాయింట్ అంటే మనకు ఒక లైన్ పైన ఒక పాయింట్ కట్ చేయాలనుకుంటే ఇలా సబ్ డివిజన్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ 1A డిస్టెన్స్ 770 ఉంది, నేను ఒక 330 కట్ చేయాలనుకుంటా. 1 నుండి ఇలా 1 పాయింట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుండి 330 టైప్ చేస్తా. ఓకే ఎస్ ఇలా వస్తుంది. ఇది మన క్రియేట్ సబ్ డివిజన్ పాయింట్. క్రియేట్ డీటెయిల్ పాయింట్ అంటే మనం ఒక పాయింట్ అంటే సపోజ్ ఇప్పుడు ఏబి లైన్ పైన 330కి మనకి ఏదైనా టోప్ ఉంటే ఆ 330 దగ్గర మనం కట్ చేయాలనుకుంటే ఈ లైన్ తీసుకునేసి స్టార్ట్ పాయింట్ ఆఫ్ ద లైన్ ఏ నుండి 330 దగ్గర మనకు ఒక టోప్ డీటెయిల్ ఉందనుకుంటా, ఇక్కడ 330 అని టైప్ చేసుకుంటా. ఇలా ఓకే కట్టిన తర్వాత ఇలా మనకు ఒక పాయింట్ అనేది ఏర్పడింది, దీన్నే మనం క్రియేట్ డీటెయిల్ పాయింట్ అనుకుంటాం. యాడ్ టోప్ డీటెయిల్ ఇది మరీ చెప్తా. ఎడిట్, ఎడిట్లో వస్తే కంట్రోల్ అండో అండో కంట్రోల్ జెడ్ కొడితే అండ్ వెళ్తుంది. రీనేమ్ పాయింట్, రీనేమ్ పాయింట్ అంటే సపోజ్ నాకు ఇక్కడ పాయింట్ నేమ్ 1 అని ఉంది, కానీ ఆ 1 పాయింట్ నేమ్గా 4గా మార్చుకోవాలనుకుంటున్నా, అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఈ 1 పైన ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది, దాన్ని నేను 4గా టైప్ చేసుకుంటా. ఇలా ఒక్కడితే అది 4 అనేది అయిపోయింది. సపోజ్ ఇక్కడ 3 అనేది ఉంది, దీన్ని నేను 5గా మార్చుకోవాలనుకుంటా పాయింట్ నేమ్. ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, దాన్ని 5 అని పెట్టుకుంటే ఇక్కడ 5గా మారిపోయింది. ఇది యూజ్ రీనేమ్ పాయింట్ నోడ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి రీనేమ్ ఫీల్డ్ నెంబర్, రీనేమ్ ఫీల్డ్ నెంబర్ అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే మనం ఇప్పుడు ఏ ఫీల్డ్ అయితే చేంజ్ చేయాలనుకుంటాం అది, నాకు ఇక్కడ ఫీల్డ్ నెంబర్ 4 ఉంది అంటే ఎంటర్ ద ఫీల్డ్ నెంబర్ యూ వాంట్ టు రీనేమ్. మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నాం ఫీల్డ్ నెంబర్ ఆ ఎంటర్ని ఫస్ట్ టైప్ చేయాలి. ఇక్కడ 4 మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు 4 ఉంది, మనం 4ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్గా ఇక్కడ 4 క్లిక్ చేయాలి. కొడితే ఇలా వస్తుంది ఎంటర్ ద న్యూ ఫీల్డ్ నెంబర్. దీనికి ఒక న్యూ ఫీల్డ్ నెంబర్ అంటే మనం పాతది 4, కొత్తగా ఒక ఫీల్డ్ నెంబర్ ఇవ్వాలి. మనం దాన్ని 108 అనుకుంటాం. ఫీల్డ్ నెంబర్ రీనేమ్డ్ సక్సెస్ఫుల్లీ ఇలా వచ్చేసింది. ఇది 4 అనేది 108గా మారిపోయింది. ఇది ఒక యూజు మనకి రీనేమ్ ఫీల్డ్ నెంబర్. తర్వాత డిస్ప్లే టూల్స్, టూల్స్లో వచ్చేసి డిస్ప్లే ఫీల్డ్ ఇన్ఫర్మేషన్
అంటే మనకు ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ, ఫీల్డ్ నంబరు, విలేజ్ కోడు, విలేజ్ నేము, మండల్ నేము, డిస్టిక్ నేము, స్కేలు, ఇలా ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది వస్తుంది దీని వలన. తర్వాత డిస్ప్లే లాడర్ టేబుల్, మనం లాడర్ ఏదైతే ఎంటర్ చేసినామో ఆ లాడర్ చూసుకోవడానికి మనం డిస్ప్లే లాడర్ టేబుల్ అనేది టైప్ చేస్తాం. ఇలా వస్తుంది మనకి ఆ లాడర్ డిస్ప్లే లాడర్ టేబుల్ కొట్టినప్పుడు. ఆ తర్వాత డిస్ప్లే టోటల్ ఏరియా ఫీల్డ్స్, అంటే మనం టోటల్ ఎక్స్టెంట్ ఉందో చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఈ ఫైల్ ఏవేటంటే అవన్నీ టోటల్ ఏరియా చెక్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేస్తాం. ఇలా కొడితే ఇక్కడ వస్తుంది మనకి. తర్వాత క్రియేట్ ఆన్స్క్రీన్ సబ్డివిజన్ పాయింట్, వెక్టరైజ్ పాలిగన్, వెక్టరైజ్ పాలిగన్ మీకు తెలిసిందో ఒక ఏరియాకి చెక్ చేయాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తాం. ఓకే కొట్టి షిఫ్ట్ ప్లేస్ కొడితే మనకి దాని టోటల్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. సపోజ్ ఆ వెక్టరైజ్ పాలిగన్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ వెక్టరైజ్ పాలిగన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఓకే. దాని లోపల ఇలా క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట డిలీట్ పాలిగన్ నేమ్డ్ వన్ అని వస్తుంది, అంటే మీరు ఖర్చు డిలీట్ చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది. ఓకే కొడితే ఇక్కడ మనకి డిలీట్ అనేది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి రొటేట్ ఫీల్డ్, అంటే ఈ ఫీల్డ్ కొంచెం రొటేట్ ఎలాగైనా మీరు డైరెక్షన్లో రొటేట్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. సపోజ్ నేను దీన్ని ఇలా రొటేట్ చేయాలనుకున్నా చిన్నగా కొంచెం ఇలా చేసుకుంటే డూ వాంట్ సేవ్ రొటేట్ మ్యాప్ అని వస్తుంది. ఇక్కడ వేసి కొడితే మనకి ఇది రొటేట్ అయిపోతుంది. ఆ తర్వాత మెజర్ డిస్టెన్స్, అంటే మీరు టూ లైన్స్ మీద డిస్టెన్స్ మెజర్ చేయాలనుకుంటే మెజర్ డిస్టెన్స్ అనేది యూజ్ అవుతుంది. నాకు ఇక్కడ ఏ మధ్య పక్క ఏ డిస్టెన్స్ నాకు తెలియదు, అప్పుడు ఇక్కడ మెజర్ డిస్టెన్స్, అప్పుడు మెజర్ డిస్టెన్స్ తీసుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 2753.8 అనేది రైట్ కార్నర్లో కనబడుతుంది, టాప్ రైట్ టాప్ కార్నర్లో మనకు ఒక మెజర్మెంట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ టు టూ చూడాలంటే మనకు రైట్ కార్నర్ 1864.8 అనేది కనబడింది, ఇది మెజర్ డిస్టెన్స్. తర్వాత మెజర్ డిస్టెన్స్ ఆఫ్లైన్, మెజర్ బేస్ లైన్ ఆఫ్సెట్ డిస్టెన్స్, అంటే మనం ఒక బేస్ లైన్ పైన ఒక కటింగ్ పాయింట్ కనుక్కోవాలంటే ఇది యూజ్ అవుతుంది. సపోజ్ నేను ఇది ఆప్షన్ తీసుకునేసి ఇప్పుడు ఈ ఎఫ్ లైన్ పైన 2 అనే కటింగ్ పాయింట్ని నేను చెక్ చేస్తున్నా కటింగ్ పాయింట్ ఎంత ఆఫ్సెట్ అనేసి. అందుకోసం ముందుగా ఈ ఎఫ్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ స్టార్ట్ పాయింట్ ఆఫ్ ది లైన్ అనేది వస్తుంది, ఓకే కొట్టాలి. స్టార్ట్ పాయింట్ నేను ఈ తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత మనం 2కి చూడాలనుకున్నాం, ఇలా వస్తుంది. ఇలా వస్తే మనకి బేస్ లైన్ 409.6, అంటే 409.6 అనేది వచ్చేసి మనకి కటింగ్ పాయింట్, 1819.3 అనేది వచ్చేసి మనకు ఆఫ్సెట్ డిస్టెన్స్. ఇలా మనం ఇప్పుడు 4కి చెక్ చేసుకుందాం, 989.7 అనేది కటింగ్ పాయింట్, 2473.6 అనేది మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్. ఇలా చెక్ చేసుకుంటాం లాడర్ మనకి ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు ఇలా చెక్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి క్రియేట్ ఆఫ్సెట్ డేటా టు ఏ పాయింట్, అంటే మనం ఒక లైన్ పైన ఒక పాయింట్ లాడర్ క్రియేట్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తాం. ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసి సపోజ్ ఇప్పుడు నీ డి ఈ లైన్ పైన సికి లాడర్ తీయాలనుకుంటున్నా, డి లైన్ అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ట్ పాయింట్ ఫర్ ద లైన్, ఓకే. స్టార్ట్ పాయింట్ వచ్చేసి నేను డి తీసుకుంటా. తర్వాత నువ్వు ఏ పాయింట్కి, నేను సి పాయింట్కి లాడర్ క్రియేట్ చేయాలనుకున్నా కాబట్టి సి అని క్లిక్ చేస్తా. డి వాంట్ సేవ్ ఆఫ్సెట్ ఇన్ఫర్మేషన్ టు లాడర్, అంటే లాడర్కి ఈ ఆఫ్సెట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలని అడుగుతుంది. మనం సేవ్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అయింటుంది. మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాడర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పడింది డి టు ఈ పోతూ ఇక్కడ సి అనే పాయింట్ పడింది మనకి, దీని లాడర్ ఇది ఒక ఆప్షన్ మనకి. తర్వాత ఇది మనకి సపోజ్ గంటల లింక్స్లో ఉంది, మనం మెట్రిక్లో కన్వర్ట్ చేసుకోవాలంటే కన్వర్ట్ యూనిట్ మెట్రిక్ లింక్స్ కొడితే మెట్రిక్ లింక్స్ కొట్టాలి. డి వాంట్ కన్వర్ట్ యూనిట్స్ మెట్రిక్ లింక్స్ అని అడుగుతుంది, ఎస్ కొడితే ఇది మెట్రిక్ లింక్స్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సపోజ్ నేను దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసేయాలనుకుంటే కన్వర్ట్ యూనిట్స్ టు మీటర్స్ అని అడుగుతుంది, ఇలా కొట్టేసి ఎస్ కొడితే మీటర్స్లోకి అయిపోతుంది. మరి నీకు వేరే గంటరే కావాలనుకుంటే గంటర్ క్లిక్ చేసి ఎస్ కొడితే ఇది గంటర్లోకి మారిపోతుంది, ఇది చేంజ్ స్కేలు. తర్వాత వచ్చేసి దీన్ని ప్రింట్ ఎలా, ఇప్పుడు మనం డ్రా చేసింది మొత్తాన్ని ప్రింట్ ఎలా తీయాలనేది ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ప్రింట్ మ్యాప్ అనేసి, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, మీరు ప్రింటర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు ప్రింటర్ అందుబాటులో లేదు కాబట్టి పీడిఎఫ్ పెట్టుకుంటాం, ప్రింట్ టు పీడిఎఫ్ పెట్టుకుంటాము. మీకు సైజ్ A4, A3 ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మీకు కావాలనుకుంటే నార్త్ డైరెక్షన్ చూపిస్తాం, వద్దనుకుంటే లేదు.
తర్వాత పోర్ట్రైట్ ఆర్ ల్యాండ్స్కేప్ మీకు ఎలా కావాలో పెట్టుకోండి. తర్వాత ప్రివ్యూ కొడతాం, ఇక్కడ ప్రివ్యూ అని వస్తుంది కదా, ఇక్కడ ప్రివ్యూ కొడతాం. మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ మీకు ఏది కావాలి, అవుట్పుట్ స్కేల్ అడుగుతుంది, మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మూవ్ ప్లాట్, సపోజ్ మీరు ఈ స్కెచ్ ఇక్కడ ఉంది, దీన్ని కొంచెం ఇలా లెఫ్ట్కి మూవ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మూవ్ ప్లాట్ అనే ఆప్షన్ తీసుకొని దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. స్కెచ్ని ఎలా కాలో మీకు ఎక్కడ కాలో ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది మూవ్ ప్లాట్. తర్వాత ఈ సెంటర్ ప్లాట్, సెంటర్ ప్లాట్ క్లిక్ చేస్తే డ్రాయింగ్ అనేది ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చేస్తాయి, పేపర్ సెంటర్కి. ఇలా పేపర్ సెంటర్కి వచ్చేసింది. తర్వాత ఇది సెట్ ల్యాడర్, మీకు ఇక్కడ ల్యాడర్ కనబడుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ల్యాడర్ కనబడరాదనుకుంటే లేదా ల్యాడర్ ఆప్షన్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి నేను 1 ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 కాలం ఉంది. సపోజ్ ఇక్కడ 2 పెట్టుకున్నారంటే ఇక్కడ అడుగుతుంది కాలం 1 కాలం 2. ఇక్కడ ఒక 10 కాలమ్స్ పెట్టుకొని ఇక్కడ ఒక 3 కాలమ్స్ పెట్టుకొని ప్రీ కొట్టినంటే ఇలా 2 కాలమ్స్లో కనబడుతుంది. లేదా నాకు ఒకే కాలంలో కావాలంటే ఒకే కాలంలో తీసుకునేసి ఇక్కడ 13 మొత్తం ఒకే కాలంలో వచ్చేస్తాయి. ఇలా 13 అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా కాకుండా మనకి ల్యాడరే వద్దనుకుంటే ఈ కాలం 1లో మనం 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని ప్రివ్యూ కొడితే మనకు ల్యాడర్ కనబడదు. ఒకవేళ అదే ల్యాడర్ కనబడాలంటే మీరు కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని అన్ని కొట్టేసి ప్రివ్యూ కొట్టాలంటే మీకు మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ల్యాడర్ అని కనబడుతుంది. ఇది ల్యాడర్ సెట్టింగ్స్. తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ కొట్టేస్తే మీకు ఇది ఆటోమేటిక్గా ప్రింట్ వచ్చేస్తుంది. ఇలా వస్తుంది సెంటర్ ప్రింటర్, ఓకే కొట్టేసి ఇలా క్లోజ్ కొట్టేసి ఇక్కడికి అయిపోతుంది. ఇలా ప్రింట్ తీసుకునే మనకి ఒక ఆప్షన్ అన్నమాట.